అందరికీ నమస్కారం అండి. నిన్నే దేవాలయం భూమి మీద మాట్లాడాం, దేవుడి భూములు ఎలా దోపిడీ చేస్తున్నాయి. ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే అటవీశాఖ భూములు కూడా వదలలేదు అండి ఈ దుర్మార్గులు. రిజర్వ్ ఫారెస్ట్లో భూములు కూడా తవ్వేస్తున్నారండి, దోపిడీ చేస్తున్నారండి. ఎంత ఘోరం అంటే మొన్న 21వ తారీఖున మా నర్సీపట్నం ఏరియాలో గొలుగొండ మండలం సాలిక మల్లవరం దగ్గర రిజర్వ్ ఫారెస్ట్లో అర్ధరాత్రి 2 జేసీబీలు పెట్టుకొని 12 ట్రాక్టర్లు పెట్టుకొని రిజర్వ్ ఫారెస్ట్లో మట్టి తవ్వేశారండి. అది మామూలు మట్టి కాదు, రంగురాలు. రంగురాలు మీరు వినమంటారు, మీరు అందరూ తెలుసు రంగురాలు ఖరీదైన రంగురాలు మట్టి ఫారెస్ట్ అది. ఆ ఏరియా అంతా కూడా ఎవరు ఎంటర్ అవ్వకూడదు, అందరు తెలుసు కదా. అక్కడ మళ్ళీ కొంతమంది గార్డులు నైట్ డ్యూటీలు చేశారు, ఎవరు ఎంటర్ అవ్వకుండా. గతంలో చిన్న గొడవ జరిగితే ఇంత ఇంత బందోబస్తు, ఇంత ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆ పక్కనే దగ్గరలోని పోలీస్ స్టేషను, నర్సీపట్నంలో డిఎఫ్ఓ గారు, రేంజర్ గారు, గార్డులు, ఇంకా మామూలు సరా మామూలే కదా ఇందులో. వీళ్ళందరికీ ఉంటుండగా కూడా అర్ధరాత్రి తెల్లవాళ్ళు తవ్వేసి 12 ట్రాక్టర్లతో బట్టి తీసుకెళ్ళిపోయారండి. దాని ఖరీదు ఎంత అంటే అంచనాగా 15 కోట్లు విలువ చేసే రంగురాల్ని దోపిడీ చేసి పట్టుకెళ్ళిపోయారండి. తర్వాత మరుసటి రోజు అతనికి తెలిసింది, దాన్ని ప్రెస్లో ప్రెస్ వాళ్ళు అందరూ మేమందరూ రియాక్ట్ అయ్యాం. 21వ తారీఖు జరిగింది ఇది. 21వ తారీఖు జరిగితే ఈ రోజుకొచ్చి యాక్షన్ లేదండి. నేను స్వయంగా ఎంక్వైరీ చేశాను, అంటే మా ఏరియాకి సంబంధించిన ఏరియా కాబట్టి నేను ఎంక్వైరీ చేస్తే ఆ రాత్రి అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. తర్వాత పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా స్పెషల్ డ్యూటీ మీద నర్సీపట్నం వెళ్ళిపోయారట ఆ రాత్రే. తర్వాత డిఎఫ్ఓ గారు ఎవరు పట్టించుకోలే, రేంజ్లు పట్టించుకోలేదు, ఎవరు అందుబాటులో లేరు. అంటే దీనికి అర్థం ఏంటంటే ముందుగానే వైఆర్సీసీపీ నాయకులు ప్లాన్ చేసుకొని మీ వేళ మీద దోపిడీ చేస్తాం, మీరు ఎవరు ఇక్కడ అందుబాటులో ఉండదు, పొండి ఇక్కడి నుంచి అంటే వీళ్ళందరూ కూడా అధికారులు కూడా వాళ్ళతో కుంభకై అక్కడికి వెళ్ళిపోయారండి. వాళ్ళు చక్కగా తెల్లవారులు కూడా తవ్వేసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈ రోజుకొచ్చి అంటే 21 రాత్రి జరిగింది, ఈ రోజుకొచ్చి సుమారు 8-9 రోజులు అయిపోతుంది, యాక్షన్ లేదండి. ఏదో మొక్కుబడిగా మరుస రోజు వెళ్ళి ఫోటో తీసుకున్నారు, ఫారెస్ట్ ఆఫీసర్లు వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు, అయిపోయింది. ఆ ట్రాక్టర్లు 12 ట్రాక్టర్లు ఎక్కడికి వెళ్ళాయి, ఆ జేసీబీలు ఎవరై, ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేకపోయారు, ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇది మామూలు వ్యక్తులు చేసి సామాన్యులు చేసే కార్యక్రమం కాదు, పగడ్బందీగా ప్లాన్గా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, వైఆర్సీసీపీ నాయకులు అందరూ కూడా ప్లాన్ ప్రకారం చేసిన కార్యక్రమం, సామాన్యులకి సాధ్యం కాదు. ఎవరైనా ఈజీ సామాన్య వ్యక్తులు కూడా చూసినట్టు చెప్తారు. మరి అలాంటిది ఎందుకు పోలీస్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు యాక్షన్ తీసుకోవట్లేదు? నాకు వెంటనే తెలిసిన వెంటనే నేను అధికారులందరికీ కూడా రిపోర్ట్ ఇచ్చాను, కానీ నో యాక్షన్. ఈ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్కి కనీసం రిప్లై కూడా లేదండి, రిప్లై కూడా లేదు. ప్రభుత్వం యంత్రాంగం ఏ విధంగా నడుస్తుందండి? విజిలెన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చాను, ఫారెస్ట్ కన్సర్వేటర్కి ఇచ్చాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్దలకి ఇచ్చాను, యాక్షన్ లేదు. లోకాయుక్త కూడా రిపోర్ట్ ఇచ్చాను, మరి ఎందుకు యాక్షన్ లేదు? ఇదండి ప్రభుత్వ యంత్రాంగం చేయవలసిన పని. అది ఆఫ్టర్ ఆల్ ఒక రైతు తన సొంత భూమిలో చెట్టు కొట్టుకోవాలంటే పర్మిషన్ కావాలంటారు. మీరు సొంత భూమిలో సొంత చెట్టు పెంచుకున్న చెట్టు కట్ చేసుకొని అది అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే పర్మిషన్ కావాలంటారు. మరి వీరికి పర్మిషన్ అవసరం లేదండి ఫారెస్ట్ భూములు తవ్వించుకోవడానికి? ఇది ఎక్కడ న్యాయం అండి? నిన్న మొన్న చూడండి,
ఏజెన్సీ ఏరియాలోంచి కలప దొంగతనంగా వెళ్ళిపోతూ ఉంటే నర్సీపట్నం డిఎఫ్ఓ గారు ఇక రోలు చీడిగా వాళ్ళకి ఠాణా దగ్గర పట్టుకుంటే ఈ కలపకు పర్మిషన్ అవసరం లేదు వదిలేయమన్నారు నర్సీపట్నం డిఎఫ్ఓ గారు. ఈ వదిలేశారు. ఆ వ్యాన్ వెళ్ళిపోతుంది అక్కడికి, ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళిపోతుంది. నందూరు దగ్గర ఈస్ట్ గోదావరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పట్టుకున్నారు. పట్టుకొని ఈ కలప పర్మిషన్ ఇది అడుగుతున్నారు. ఇక్కడ డిఎఫ్ఓ విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో ఉన్న డిఎఫ్ఓ గారికి పర్మిషన్ అవసరం లేదంటారు. మరి నందూరు ఏరియా తుని ఏరియాలో ఉన్న ఈస్ట్ గోదావరి ఏరియా అంటే ఫారెస్ట్ అధికారికి ఏమో పర్మిషన్ కావాలంటారు. ఏంటంటే ఇది తమాషాలు, సామాన్యుల మీద జులుం, రంగురాళ్ళు దోపిడీ చేసే వాళ్ళ మీద, రిజర్వ్ ఫారెస్ట్ దోపిడీ చేసే వాళ్ళ మీద, ఫారెస్ట్ తాలూకు కలప దోపిడీ చేసే స్మగ్లర్ల మీద జులుం ఉండదు. ఈవేళ విశాఖపట్నం జిల్లాలో మత్తు మందులు విపరీతంగా రవాణా అవుతున్నాయి, మీకు తెలుసు గంజాయి. ఈవేళ రికార్డు ఉంది పోలీసుల దగ్గర, ఎవరెవరు గంజాయి వ్యాపారం చేస్తున్నారు, ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారు, దీనికి సపోర్ట్ ఏ పెద్దలు చేస్తారు, అంత రికార్డు ఉందండి. నేను ఇప్పుడు నుంచి చెప్తాను, మరి జిల్లా ఎస్పీ గారు కానీ అంత పెద్దలు స్పందించండి, ఆ రికార్డు తీయించండి బయటికి. వ్యాపారం చేసి వాడికి సపోర్ట్ చేస్తున్న పెద్దల మీద ముందు యాక్షన్ తీసుకుంటే ఇది కంట్రోల్ అవుతుంది కదా. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారండి? ఇది చాలా అన్యాయమండి. పేదవాడి మీద అయితే అన్ని యాక్షన్ తీసుకుంటారు, ఇటువంటి దోపిడీదారుల మీద యాక్షన్ తీసుకోరండి. నేను వదిలిపెట్టండి ఈ రంగు రాళ్ళ వ్యవహారం, 15 కోట్ల వ్యవహారం ఇది, నేను వదిలిపెట్టి ప్రసక్తి లేదు. లోకేత్ కాదు అవసరం, కోర్టు కూడా వెళ్తాను. డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ని కోర్టులో నిలబెట్టి తీరుతాను. మంచిది ఇప్పుడుగానే మీరు దీన్ని ఇమీడియట్గా ట్రేస్అవుట్ చేయండి. ట్రేస్అవుట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఆ ట్రాక్టర్లు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్ళి మట్టి ఎక్కడికి వెళ్ళింది, జేసీబీలు ఎవరే అని. మరొక విషయం ఏంటంటే నేను డిమాండ్ చేసేది, ఏమీ అవసరం లేదండి, ఇవన్నీ కూడా బయటికి రావాలంటే డిఎఫ్ఓ రాజారావు గారు, రేంజ్ లక్ష్మీ నరసింహం గారు, సిఐ పోలీస్ సిఐ రమణయ్య గారు, ఎస్ఐ నారాయణరావు గారు ఫోన్లు కానీ మీరు చెక్ చేసి ట్రేస్ చేస్తే వాళ్ళు ఆ రాత్రి మీద ముందు రోజు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో మీరు మాట్లాడి వ్యవహారం చేసేవారు అన్ని ట్రేస్ అవుట్ అయిపోతాయి, దొంగలు దొరికిపోతారు. మీరు ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదండి? ఎంత అన్ని కావాలని చేస్తే చేయడం తప్పండి. ఇది దేవాలయ భూములు ఆక్రమించుకొని, ఫారెస్ట్ భూములు ఆక్రమించుకొని, ప్రైవేట్ వ్యక్తులు భూములు కూడా ఆక్రమించుకొని, ఏటి దోపిడీ రాజ్యం? ఇప్పుడండి విముక్తి మనకి, ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుకుంటూ అధికారులు వెంటనే స్పందించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అండి. మీరు తర్వాత సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.